జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్రభావం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజుకు ఇంకొక ఆరేడు రోజుల వ్యవధిలోనే ఎలక్షన్ పోలింగ్ జరగబోతోంది సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితి అయితే బీజేపీ చాలా ఉత్సాహంతో ఉంది అందులో సందేహం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు దీనికి సెంట్రల్ లీడర్షిప్ నుంచి కూడా రావాల్సినటువంటి పూర్తి మద్దతు వస్తుంది సపోర్ట్ వస్తుంది ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం ఆరు ఏడుగురు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగడము ప్రచారం చేయటము టార్గెటెడ్ ప్రచారం చేయటం ఉదాహరణకి తేజస్వి సూర్య వచ్చారు యూత్ కాన్స్టిట్యున్సీని కే ఆయన అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు ఆయన ఎక్కువగా కన్నడ భాషీయులకు సంబంధించినటువంటి సమావేశాలు ఒకటన్నిటిలో పాల్గొన్నారు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు మరాఠీ కొన్ని టార్గెట్ చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు అందరితో పాల్గొంటూనే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని టార్గెట్ చేయటం కాబట్టి ఓవరాల్గా బీజేపీ క్యాంపెయిన్కి పదును ఉంది కార్యకర్తల్లో పట్టుదల ఉంది ఒక పక్కా వ్యూహం ఉంది ఓకే ఈ ఈ మొత్తం క్యాంపెయిన్ నేరేటివ్ని పూర్తిగా బీజేపీ డ్రైవ్ చేస్తుంది ఇది అన్నిటికన్నా కీలకమైనటువంటి విషయం అంటారు బీజేపీ డ్రైవ్ చేస్తుందని ఎట్లా చెప్తారు బీజేపీ డ్రైవ్ చేస్తుందని ఎలా చెప్పవచ్చునంటే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు దీనిని టిఆర్ఎస్ వేరే దిశగా తీసుకెళ్లాలని ప్రయత్నించింది దురదృష్టవశాత్తు వాళ్ళకి దురదృష్టవశాత్తు వరదలు రావడము వరదల్లో రిలీజ్ సరిగ్గా అందకపోవడంతో ఉన్నటువంటి కోపావేశాలు ప్రజల్లో ఉన్నటువంటి కోపావేశాలు ఆగ్రహవేశాలని వాళ్ళు చల్లబరిచే దిశగా ప్రయత్నాలు సాగించాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లడం ఒకటి రెండవది టీఆర్ఎస్కి ఎంఐఎంకి ఉన్నటువంటి మైత్రిని హైలైట్ చేసింది ఓకే టిఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు ఎంఐఎంకి వెళుతుందన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా చెప్పగలిగింది ఇంత సమ ఇంత సమర్థవంతంగా చెప్పడం వల్ల ప్రజలలో ఇప్పటికే టీఆర్ఎస్కు టిఆర్ఎస్ మజ్లిస్కు వత్తాసు పలుకుతోంది కొన్ని కొన్ని సందర్భాల్లో మజ్లిస్ నాయకులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ టీఆర్ఎస్ని కూడా అవమానపరిచే రీతిలో ఉన్నప్పటికీ కూడాను టీఆర్ఎస్ ఏమీ మాట్లాడటం లేదని ప్రజల్లో ఒక ఉన్నటువంటి ఆగ్రహావేశాలు ప్రజల్లో ఉన్న సందేహాలు ఓకే వీటిని బీజేపీ హైలైట్ చేయగలిగింది ఆల్రెడీ ఉన్నటువంటి అసంతృప్తి హైలైట్ అవుతోంది ప్రజల్లో ఉన్నటువంటి కోపము హైలైట్ అవుతోంది దాని తోడు దుబ్బాక గెలుపు తర్వాత బీజేపీలో ఒక కొత్త ఊపు ఉత్సాహం రావడం దానికి తోడు ఇక్కడ ఎంఐఎం ఈ టీఆర్ఎస్కి వేసే ప్రతి ఓటు ఎంఐఎంకి వెళుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ని డిఫెన్స్లో పారేసింది అందుకనే నిన్న పివి నరసింహారావుని ఎన్టీ రామారావుల సమాధుల్ని పడగొడతామని అక్బరుద్దీన్ ఒవైసీ అన్న మరుక్షణము కేటీఆర్ ట్వీట్ చేసి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కానీ ప్రజలు నమ్మడం లేదు ఈ రోజు ఉన్నటువంటి వాతావరణంలో ప్రజలు దీన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దీని విషయంలో బీజేపీ చెప్పే మాటల్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు కాబట్టి ఓవరాల్ క్యాంపెయిన్ యొక్క నేరేటివ్ని బీజేపీ డ్రైవ్ చేస్తోంది బీజేపీ తీసుకు వెళుతున్నటువంటి దిశలో మిగతా రెండు పార్టీలు వెళుతున్నాయి ఉదాహరణకి కాంగ్రెస్ ఉంది ఈరోజు కాంగ్రెస్ కథనం ఏంటి టీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కై ఉన్నాయి ఈ రెండు కావాలని చెప్పి మజిలీస్ ఇష్యూని లేవనెత్తుతున్నాయి అని చెప్పి చెప్పడం తప్పితే కాంగ్రెస్ దగ్గర జవాబు లేదు నేను అక్బరుద్దీన్ మాట్లాడుతూ పివి నరసింహారావు గురించి మాట్లాడుతూ ఆయన ఒక పదాన్ని ఉపయోగించాడు మన్హూస్ పివి నరసింహారావు అంటే ఆ దరిద్రుడు పివి నరసింహారావు అన్న పదం వాడాడుతా సో చాలా కఠినమైనటువంటి చాలా అవమానకరమైనటువంటి రాజకీయాల్లో వాడకూడని పదజాలం అక్బరుద్దీన్ పివి నరసింహారావు వంటి వ్యక్తి గురించి వాడటం కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకోలేకపోవడము టీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకోలేకపోవడం